సుందరరామ రెడ్డి గారు, కుటుంబం మొత్తం కోటీశ్వరులు కావాలంటే ఏం చేయాలి? సో ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కోటీశ్వరులుగా మారడానికి ఏమైనా మంచి అవకాశాలు ఉన్నాయా అసలు ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే? డెఫినెట్గా అండి, రిచ్నెస్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్. చాలామంది డబ్బు ఉంటే రిచ్ ఆటోమేటిక్గా వచ్చింది అనుకుంటారు, కానీ కాదు. అది ప్లానింగ్, ప్రాపర్ ప్లానింగ్ ఉంటేనే మీరు రిచ్ అవుతారు. అందుకనే నేను ఎవరైనా రిచ్నెస్ అవ్వాలి అంటే, బాగా రిచ్గా మారాలంటే ఫస్ట్ మీరు థాట్ ప్రాసెస్ మారాలి, యాటిట్యూడ్ మారాలి, ఆలోచన ఖచ్చితంగా మారాలి. అది ఐటీ జాబ్ వస్తేనే రిచ్ అవుతారు, అమెరికాలో సెటిల్ అవుతుంది రిచ్ అవుతారు, గవర్నమెంట్ జాబ్ అవుతుంది రిచ్ అవుతారు, కట్నం వస్తే రిచ్ అవుతారు. ఈ టైప్ అటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కష్టం. అది అందుకనే స్ట్రాంగ్ రికమెండ్ మీ కనుక ఎవరికైనా టైం ఉంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ సీక్వెన్స్ చదువుకుంటే అసలు క్యాష్ ఫ్లో అంటే మీకు అర్థం అవుద్ది, ఎసెట్ అంటే మీకు అర్థం అవుద్ది, వెల్త్ ఎలా క్రియేట్ చేయాలో మీకు అర్థం అవుద్ది. అందుకని రిచ్నెస్ అంటే నథింగ్ బట్ ప్లానింగ్. అది మీ దగ్గర ప్రాపర్ ప్లానింగ్ ఉంటే తక్కువ అమౌంట్ తో కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం తీసుకోవచ్చు. ఇక్కడ అమౌంట్ ఎంత అనేది కాదు, ఎన్ని ఇయర్స్ మీరు ప్లాన్ చేసినది ఇంపార్టెంట్. మీరు ఎన్ని ఎక్కువ ఇయర్స్ ప్లాన్ చేసుకుంటే తక్కువ అమౌంట్ కూడా మీకు అందించవచ్చు. సిన్సియర్ గా మీలో కనుక కసి కనుక ఉంటే మంత్లీ 5,000 మీకోసం, ఇప్పుడు ఈ ఫెస్టివల్ టైంలో ఇప్పుడే కమిట్మెంట్ అవ్వండి, మంత్లీ 5,000. మార్కెట్ హైలో ఉంది, లో ఉంది, ఇవేమి పనికిరావు. ఎందుకంటే మనం ఎవ్రీ మంత్ కొంటున్నాం కాబట్టి, మార్కెట్ ఆల్ టైమ్ ఉన్నా మీకు వచ్చే బెనిఫిట్ ఏం లేదు, ఆల్ టైమ్ లో ఉన్నా మీకు వచ్చే బెనిఫిట్ ఏం లేదు. ఎందుకంటే మనం ఎవ్రీ మంత్ యావరేజ్ చేస్తున్నాం కదా, దాన్ని రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. అందుకే మనకి యావరేజ్ ప్రైసే పడుతుంది. అందుకని ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేయకూడదు, ఇప్పుడు కొంచెం డిస్కౌంట్ కూడా ఉంది మార్కెట్ లో. అందుకని మీకు నిజంగా కమిట్మెంట్ కనుకుంటే, లాంగ్ టర్మ్ పాయింట్ లో నిజంగా రిచ్ అవ్వాలనుకుంటే మీకోసం మంత్లీ 5,000 పెట్టుకోండి. ఇవాళ రేపటి లో ETFs కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, మీకు యావరేజ్ మీద 20-25% వచ్చే మ్యూచువల్ ఫండ్స్ ప్రయాణం దగ్గర దగ్గర 100 దాకా ఉన్నాయి మీకు. దగ్గర దగ్గర 100 దాకా ఉన్నాయి. సో మీకోసం ఒక 5,000 పర్ మంత్, ఓకే, 25 ఇయర్స్ కమిట్మెంట్ అవ్వండి. మీ కిడ్నీ కూడా రిచ్ చేద్దాం ప్లానింగ్ ఉందా, ఆర్ యూ సీరియస్? మీరు కనుక సీరియస్ గా ఉంటే వాడి కోసం మంత్లీ 1,000 ప్లాన్ చేసుకోండి. అగైన్ ఒక 25 ఇయర్స్. మీ మనవడు కూడా నిజంగా రిచ్ చేద్దాం, లేని మనవడు ఇప్పటి నుంచి ఊహించుకోండి, ఇట్స్ వెరీ ఫన్. 100 రూపీస్ పర్ మంత్ చాలు. మీరు కనుక ఎస్ఐపీలో కనుక ఫస్ట్ 5,000 కనుక కడితే మంత్లీ 100 రూపీస్ కూడా ఎలా చేస్తారు. వాడు ఇంకా రాలేదు కాబట్టి, కొడుకు ఇంకా పెళ్లి లేదు కాబట్టి 40-45 ఇయర్స్ పెట్టండి. దట్ ఆల్సో గోయింగ్ టు గివ్ ద 1 crore rupees. సో మనం ఇందాక వీడియోలో చెప్పుకున్నట్టు, పిల్లలు కెరీర్ స్టార్ట్ చేశాక ఒక 20-22 సంవత్సరాలు, అది అంటే అది సపరేట్ గా పిల్లల గురించి మాట్లాడుకున్నాం. అయితే పిల్లలు పుట్టిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల వయసు నుంచే కానీ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తే, వాళ్ళకి 20-25 సంవత్సరాలు వచ్చేటప్పటికి మరి వారు ఎటువంటి వెల్త్ని క్రియేట్ చేయొచ్చు? డెఫినెట్గా అండి, వాళ్ళు బాబు కానీ పాప కానీ పుట్టగానే కనుక వాళ్ళ పేరు మీద మార్కెట్ బాటం లో కనుక ఉంటే, బాగా పడిపోయి కనుకుంటే ఒకేసారి సింగిల్ టైమ్ లో మీరు 1 lakh పెట్టుకోవచ్చు. బట్ లేదంటే ఎవ్రీ మంత్ 1000 కమిట్మెంట్ ఇచ్చారనుకోండి, డెఫినెట్ గా ఆ బాబుకి మైనార్టీ తిరిగి 25 ఏజ్ వచ్చే లోపలనే 1 crore వస్తుంది మీకు యావరేజ్ మీద. హిస్టారికల్ డేటా చూపి చేసుకోండి, బోల్డ్ అని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అంటే ఆ అబ్బాయి ఒక పెళ్లిడికి వచ్చే వయసు తర్వాత అతను కూడా కెరీర్ ని స్టార్ట్ చేసే సమయానికి రైట్ ఏజ్. అసలు దట్ ఈస్ వెరీ రైట్ ఏజ్. బట్ అన్ఫార్చునేట్లీ ఎక్కువ మంది ఏంటంటే, ఇలాంటి విన్నప్పుడు సెటిల్ చేస్తూ ఉంటారు, కామెంట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండదు. అంటే 20 ఏళ్ళ దాకా ఎవరు ఉంటారు, టెంపరీగా అర్జెంట్ కావాలి. హిస్టరీ కనుక చూసుకుంటే ఎక్కడైనా సరే అర్జెంట్ గా ఎమర్జెన్సీ అన్న వాళ్ళందరూ ఎవరు కూడా హెల్త్ రిలేషన్ హిస్టరీ లేదు. సింగిల్ నైట్ లో ఎవరు లేరు. సింగిల్ నైట్ లో స్లో అండ్ స్టడీగా అక్యుములేట్ అయ్యే ప్రాసెస్ అనమాట. మీరు నిజంగా తక్కువ ఏమంటే, ఈవెన్ 100 రూపీస్, 45 ఇయర్స్, 23% CAGR ఈక్వల్ టు 1 crore. మీరు ఏ ఎస్ఐపీ క్యాలిక్యులేటర్ లో టైప్ తీసుకున్నా మీకు అది డేటా వస్తుంది. ఓకే, మీరు కామెంట్ చేసినంత ఇదేం కాదు, సింప్లిసిటీ అది. అందుకని మీరు బిగిన్ చేసుకోవచ్చు. మీరు మనవడి కోసం 100 రూపాయలు, కొడుకు కోసం 1,000 రూపీస్, మీకోసం 5,000 రూపీస్ ఈ రోజు బిగిన్ చేయండి. ఎంత అవుతుంది మంత్లీ నీకు? 6,100 అవుతుంది పర్ మంత్. 25 ఇయర్స్ మీకు చూసుకున్నంటే మీరు ఇద్దరు రిచ్ అవుతారు. మనవడికి 100 రూపీస్ కాబట్టి 40 ఇయర్స్ లో వాడు కూడా రిచ్ అవుతాడు. మీకు కమిట్మెంట్ ఉంటే ఎప్పుడు అశోకుడు చెట్లు నాటించను, కాకతీయులు చెరువులు తొమ్మించను, అట్లా వాళ్ళు తొమ్మించని వాటి కింద ఉంటుంది తప్ప నువ్వు ఫ్యూచర్ జనరేషన్ ఏం వదలవా. అందుకని ఎప్పుడు మన గురించి, మన వాళ్ళ గురించి కాకుండా కనీసం ఫ్యూచర్ జనరేషన్ కూడా కావాల్సినంత వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కావాల్సిందల్లా కమిట్మెంట్ అంతే. నిజంగా ఈ రోజులో గవర్నమెంట్ వాళ్ళు ఎకరానికి 6,000 రూపాయలు సబ్సిడీ, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి 2,000 రూపీస్ మంత్లీ పే, ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్స్, వికలాంగులకి అండ్ అందరికి అమౌంట్ ఇస్తున్న ఈ రోజుల్లో మనీ లేదు అనేది ఒక ఎక్స్క్యూజ్ తప్ప నిజంగా రియలిజం కానీ కాదు. ఎందుకంటే 100 రూపాయలు లేకుండా ఎవరి దగ్గర ఉంటుంది? ఒక సాకు అంతే. ఒకటి ఇన్నోసెన్స్ అయి ఉండొచ్చు, తెలియపోయి ఉండొచ్చు ఎంతమంది ప్రోగ్రామ్ చూస్తారు అనేది దాన్ని పెట్టేసి. రెండు చూద్దాంలే అంటే టైం అయిపోతుంది, కాంపిటీషన్ ఇది అవుతుంది. తక్కువ డబ్బు ఉన్నప్పుడు అది ఎప్పుడైనా ఎక్కువ టైం ఇస్తే బాగా వర్క్ చేస్తుంది.
ఓకే. అందుకని నిజంగా మీకు సీరియస్నెస్ కనుకుంటే, ఆ కమిట్మెంట్ కనుకుంటే, ఈ ఫెస్టివల్ రోజుల్లో ఇప్పుడే బిగిన్ చేసుకోండి, ఈ రోజు బిగిన్ చేయండి. సో వై టుమారో ఒక మంచి రెజల్యూషన్ తీసుకోవాలంటే ఎస్ కమిట్మెంట్ ఇవ్వాలి, కమిట్మెంట్ కమిట్మెంట్ ఉండాలి వాళ్ళు. అందుకని అందరూ అనుకునేంత కాంప్లిసిటీ స్ట్రక్చర్ ఏం కాదు వెల్త్ క్రియేషన్ అనేది. వాళ్ళు టూ మచ్గా నాకు రేపే కావాలి, ఎల్లుండే కావాలి, ఇంటర్ ట్రేడింగ్ ఆప్షన్ ట్రేడింగ్ ఇలా అనుకుంటే చేతులు కలతాయో, కానీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో పెట్టుకుంటే ఇట్స్ సో సింపుల్. ఇస్టేట్ ఒకసారి తిరగేయండి, హిస్టరీ మీద తిరిగేస్తే ఎవరు చెప్పేది అదే చెప్తారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ టైం వాల్యూ, డెడ్లీ కాంబినేషన్. దాని నుంచి మాక్సిమం చూసి పిండాలనుకుంటే బిగిన్ చేయండి ఇప్పుడే, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి. మీరు ఎంతకే ఎస్ఐపి క్యాలిక్యులేటర్ డాట్ ఇన్లోకి వెళ్ళండి, చెక్ చేసుకోండి ఎంత అమౌంట్ పెడతారు, ఎన్ని సంవత్సరాలు పెడతారు, ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది అనేది. బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా బిట్వీన్ ద 20-25% వస్తుంది. మీరు చేయాల్సింది ఏంటంటే బేర్ మార్కెట్లో లేదా డౌన్ ట్రెండ్ మార్కెట్లో బయటకు పోకుండా ఉండాలి, అది ఒక్క రూల్ పెట్టుకోవాలి. మీరు బయటకు వెళ్ళాలంటే ఆల్ టైమ్ హైలో ఉన్న బయటకు వెళ్ళాలి. ఆ ఒక్క రూల్ కనుక మెయింటైన్ చేస్తే మీ ఎంటైర్ ఫ్యామిలీ డెఫినెట్లీ గోయింగ్ టు రిచ్. సో ఏదో మార్కెట్ ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి, కరెక్షన్స్ వస్తున్నాయి అని చెప్పేసి మధ్యలో ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చి మనం అక్యుములేట్ చేయాలనుకున్న అమౌంట్ అనేది రెడీ కాదు అప్పుడు. రైట్. చాలా మంది ఏంటంటే అది ట్రేడింగ్ అంటే అర్జెంట్ గా ఓవర్ నైట్ లో రిచ్ అవుదాం అని చెప్పేసి దాన్ని వెళ్తారండి, నాలెడ్జ్ లేకుండా. వాళ్ళకి అర్థం కావాల్సింది ఒకటే, సపోజ్ లాస్ట్ 10 డేస్ నుంచి మార్కెట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 11% పడింది, ఈవెన్ లార్జ్ క్యాప్స్ కూడా దగ్గర 10-15% పడింది, ఇంక్లూడింగ్ టీసీఎస్ రిలయన్స్ ఇవన్నీ కూడా. మీకు అర్థం కావాల్సిందంటే టోటల్ రిలయన్స్ లో ఉన్న స్టాక్స్ మొత్తం రఫ్గా 670 crore ఉంటే ఇంట్రాడేలో ట్రేడ్ అవుతుంది జస్ట్ 50 lakhs అండి, అంటే 0.1%. అంటే మీరు అనుకున్నట్టు రోజు ట్రేడింగ్ యాక్ట్ ఏం లేదు అక్కడ, 0.1 అండి. టీసీఎస్ లో కనుక 370 crore స్టాక్స్ ఉంది మొత్తం, అది ఇంట్రాడే అమ్మకానికి వస్తుంది మొత్తం 30 lakhs, 0.1. అంటే ట్రేడింగ్కి వచ్చి టోటల్ కంపెనీ స్టాక్స్ 0.1. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, పడ్డా పట్టించుకోవట్లా పెరిగినామంటారు వాళ్ళు. అంటే వాళ్ళ క్లారిటీ ఉంది, మార్కెట్ మీద క్లారిటీ ఉంది, అది టెంపరీగా 10% పెడితే నాకు ఎందుకు, 20% పెరిగితే నాకు ఎందుకు, నేను రెండు రియాక్ట్ అవట్లా నా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కి. అట్లా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ మార్కెట్ అంత వాలటిలిటీ ఏం అవదండి. ఇంకా చెప్పాలంటే ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. అందుకని నువ్వు మార్కెట్ ని ఎలా చూస్తున్నావు అన్నదాన్ని బట్టేసి అది నీకు ఎనిమియా ఫ్రెండ్ లా కనపడుతుంది వాలటిలిటీ. అందుకని మీరు మనం తక్కువ తక్కువ అమౌంట్ 100 rupees 200 rupees కాబట్టి మార్కెట్ పెడితే అది మనకి అడ్వాంటేజ్ అవుతుంది తప్ప అపోయేది ఏమి లేదు, ఎక్కువ యూనిట్లు వస్తాయి కదా నీకు. అందుకని లేదా ఎంజాయ్ ద వాలటిలిటీ. అందరు మార్కెట్ పడింది బోర్ బోర్ నడుస్తున్నారు అనుకోండి, మీరు ఒక నవ్వుతా ఉండొచ్చు ఎందుకంటే యూనిట్లు ఎక్కువ వస్తాయి కదా ఈ మంత్. అందుకని వాలటిలిటీని ఫ్రెండ్ లా ట్రీట్ చేసుకోవచ్చు, అది చాలా ఈజీ దాన్ని డీల్ చేయడం లాంగ్ టర్మ్ పాయింట్. షార్ట్ టర్మ్ లో టూ మచ్ వాలటిలిటీ ఇలా ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్ ఇలా పోవాల్సిందే. స్టాక్ మార్కెట్ ఎక్కడ 1000 ఎక్కడ 60,000 అనిపోతూనే ఉంది, అది వాలటిలిటీ షార్ట్ టర్మ్ లో ఉండొచ్చు, బట్ మన లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కదా, ఈజీగా రీచ్ అవ్వచ్చు. అందుకని ఈ రోజే కంప్లిమెంట్ ఇవ్వండి, ఈ పండగల టైంలో మంచి డిసిషన్. ఇన్ టైమ్ లో అడిగారు ఈ క్వశ్చన్. అందుకని మీకోసం అయితే 5000, మీ కొడుకుల కోసం కూతుల కోసం అయితే 1000 rupees, లేని మనోడి కోసం ఇప్పటి నుంచే 100 rupees చాలు. ఫ్యూచర్ జనరేషన్ డెఫినెట్ నేను అప్రిషియేట్ చేస్తారు. వెనక దగ్గర చూసుకుంటే 20 ఇయర్స్ తర్వాత నీ కొడుకులు మా అమ్మ వాళ్ళు ఇంత తెలియకోళ్ళు ఇంత ముందు చూపుందని మురిసిపోతారు. మీ మనవాళ్ళు నా కోసం మా తాతయ్య వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు ఇంత థింక్ చేశారా, అట్లా మీ లవ్ అండ్ ఎఫెక్షన్ని చూపించండి, లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించండి. ఓకే, ప్లానింగ్ ఉంటే ఎనీబడి కెన్ రీచ్. ఇందులో మాయా మార్గం ఏం లేదు, ఒకళ్ళకి ఇదే ఏం లేదు, సింపుల్. సింపుల్ అదే, ఆన్లైన్ అకౌంట్ ఓపెన్ చేయడం ఎవ్రీ మంత్ 100 rupees, అంత మీ ఇష్టం వచ్చిన కమెంట్ చేసుకోవచ్చు. అంటే ప్లానింగ్ ఇస్ రిచ్నెస్ అండి, రిచ్నెస్ రీడిఫైన్ అయింది ఇప్పుడు స్ట్రాటజీ. ఇంత ముందులాగా రిచ్ అవ్వాలంటే జాబ్లు, అమెరికా సెటిల్మెంట్లు, కట్నాలు రావటాలు, ఇవి కాదు, ప్లానింగ్ ఉందే ఉంది. ఎప్పుడు కలిసి రిచ్ అవుతుంది అవుతుంది, కమిట్మెంట్ ఇవ్వండి మంత్లు ఇంత చాలు. టెక్నాలజీ వాడుకోండి, మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, దాన్ని యూట్యూబ్లోకి ఫేస్బుక్ కోర్ కాకుండా ప్రొడక్టివిటీ కూడా వాడుకోండి. అఫ్కోర్స్ మన యువర్స్ అందరు తెలుసుకోండి ఈ సీక్రెట్స్ అని తెలుసుకోండి, బట్ స్టిల్ స్ప్రెడ్ చేయండి అందరికి. సొసైటీలో 10 మంది పనికి వచ్చే పనులు ఇవన్నీ స్ప్రెడ్ చేయండి. మీరు కూడా ఇనిషియేట్ తీసుకోండి, టన్నుల కొద్దీ వాచెస్ బదులు, గంటల కొద్ది మాట్లాడే బదులు, ఒక స్పూన్ అంత ప్రాక్టికల్ పెట్టామనుకోండి ఈ రోజు దీని అవుతుంది. యాక్షన్ లేకుండా వర్డ్స్ పనిచేయవు కదా. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా బై చేయండి ఈ టైంలో. దిస్ ఇస్ ద రైట్ టైం టు స్టార్ట్ ఫెస్టివల్ టైంలో ఒక కమిట్మెంట్, ఒక మంచి రెజల్యూషన్, ఒక మంచి కమిట్మెంట్ లక్ష్మీదేవి మనం ఇచ్చే హామీ అన్నమాట, నువ్వు నా దగ్గరే ఉండాలి 20 ఇయర్స్ వరకు, నేను ఎంతకంటే నేను ఇన్స్టాల్మెంట్ చేరుకుంటాను అనేది అనమాట. డెఫినెట్ గా అండి, దట్స్ గుడ్ వే టు రీచ్ ద మనీ అనమాట. మీరు రీచ్ మనీ రీచ్ అవ్వాలనుకుంటే పెద్ద మొత్తంలో మంచిది. అండ్ సింపుల్ వే టు మేనేజ్ ద వెల్త్, సింప్లిసిటీ అనమాట దాంట్లో. ఇప్పుడు కావాలంటే తీసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామిరెడ్డి గారు. ఇంట్లో కుటుంబ సభ్యులంతా కోటీశ్వర్లు ఎలా అవ్వాలి, అదేవిధంగా ఏ వయసు నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్లాన్ చేస్తే ఒక లాంగ్ టర్మ్ తర్వాత వెల్త్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనే అంశం గురించి ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామిరెడ్డి గారు.